చైర్మన్గా ఉన్న కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కొల్లు రవీంద్ర గారు నమస్తే సార్. నమస్కారం అండి సతీష్ గారు. రైట్, రవీంద్ర గారు, మనం చూసాం నిన్న మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుడివాడ టూర్లో భాగంగా చేసిన వ్యాఖ్యలకు ఈరోజు మాజీ మంత్రి కొడాలని రెస్పాండ్ అయ్యారు. గుడివాడకు చంద్రబాబు ఏమీ చేసింది లేదు, చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, ప్రధానంగా నియోజకవర్గంలో బసవతారకం ఎన్టీఆర్ విగ్రహాలను కూడా జూనియర్తో కలిసి నేనే నిర్మించాను, అదే నేపథ్యంలో ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరులో కనీసం చంద్రబాబు నాయుడు బసకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఇల్లు ఇవ్వడానికని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన 3 రోజుల పాటు కృష్ణా జిల్లా మరి మచిలీపట్నం కానీ గుడివాడ కానీ ఈరోజు న్యూస్వీడు కార్యక్రమాలు ప్రజలు అడుగడుగున ఆయనకు నిరాజనాలు పలుకుతూ ఉన్నారు. దాదాపు మొన్న ప్రోగ్రామ్ అయితే 6 గంటల ఆలస్యమైంది మా మచిలీపట్నం రావడానికి. ఎక్కడికక్కడ అడుగడుగున ఆయనకి విజయవాడ దగ్గర నుంచి పెనమలూరు కానీ ఉయ్యూరు కానీ అలాగే పామరు కానీ అన్న టోటల్ గూడూరు మచిలీపట్నం రావడానికి దాదాపు రాత్రి 10 గంటలకి మచిలీపట్నం రీచ్ అయ్యారు. యాక్చువల్గా 4 గంటలకు రావాల్సినటువంటి సమయం. అట్లాగే నిన్న గుడివాడ కూడా చూసుకున్నట్టయితే గుడివాడ కూడా దాదాపు 5-6 గంటలకల్లా డయాస్ దగ్గర రావాల్సి వస్తే అస్సలు ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా యూత్ అంతా ఎక్కువ ఉన్నారు. మహిళలు యూత్ ఆయనకి రావాలి, చంద్రబాబు గారు కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఇట్లా ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేక ఇవాళ పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేశారు, 4 సంవత్సరాలు మంత్రిగా పదవి పనిచేశారు, ఎవరన్నా నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తారు. ఇవాళ మచిలీపట్నం చూసుకున్నా, ఇక్కడ గుడివాడ చూసుకున్నా, మంత్రి పదవులు అనిపించుకుని సంపాదించుకునే దాంట్లో భాగంగా ఎలా చేశారనేది అందరికీ తెలుసు. గుడివాడ గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లా, ఎందుకంటే గుడివాడ ఒక మేధ అన్న నందమూరి తారక రామారావు లాంటి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, అనేక మంది ఈ జిల్లాలో మేధావులు పుట్టినటువంటి జిల్లా. ఈ జిల్లా ఇవాళ జిల్లా పరువు మొత్తం తీస్తారు. ఇవాళ గుడివాడ చూసుకున్నట్టయితే క్యాషినో పెట్టి క్యాబరేలు పెట్టి ఇవాళ మాట్లాడితే బూతులు మాట్లాడుతుంది తప్ప వీళ్ళకి అసలు మాట్లాడుతూనే రానటువంటి వ్యక్తులు వీళ్ళు చెప్తారు. నిమ్మకూరులో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇక్కడే కాదు టూర్ మొత్తం కూడా గతం నుంచి కూడా ఆయన బస్సులో ఆయన బస్సు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే నిన్న నిమ్మకూరులో మరి గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆయనకి సన్మానం చేశారు. నువ్వు విగ్రహాల గురించి మాట్లాడుతున్నావు, ఆ రోజున నీకు భిక్ష పెట్టి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. నువ్వేదో వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి నువ్వు ఆ విగ్రహాలు పెట్టలా, ఆ రోజున అనేక మంది ముందుకు వచ్చి ఆ విగ్రహాలు పెట్టి దాంట్లో భాగస్వాములయ్యారు. నువ్వేదో నువ్వు పెట్టాను అని చెప్పి మాయమాటలు చెప్పడం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి అన్నగారు కుటుంబాన్ని మొత్తం, నేను అన్నగారు కుటుంబం మొత్తం వచ్చారు అక్కడికి, రామకృష్ణ గారు కానీ సుహాసిని గారు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా ఆయనతో మమేకమై అన్నగారి యొక్క గత స్మృతులన్నీ కూడా తలుచుకుంటూ శతదినోత్సవ కార్యక్రమాల శత జయంతి మహోత్సవాల్ని మరి వాళ్ళ పెద్ద ఎత్తున చేసుకోవాలని వాళ్ళందరూ చెప్పడం. నిజంగా గుడివాడ గురించి మరి చెప్పాలంటే ఇవాళ మీరు దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ గుడివాడ పట్టణానికి మీరు ఏమన్నా చేశారా, ఏదైనా చేయడానికి ముందుకు వస్తే చేయనిచ్చారా? ఇవాళ దాదాపు 8000 G+3 ఇళ్ళు నిర్మాణం జరిగినాయి, ఇవాళ వరకు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవాళ దాదాపు ఒక్కొక్క ఇల్లు ఖరీదు 15 లక్షల రూపాయలు ఖరీదు. ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఊరూరు వచ్చి చెప్పాడు, రూపాయికే మీరెవరో 1 పైసా కూడా కట్టక్కర్లా, ఈ ఇళ్ళన్నీ మళ్ళీ నేను వస్తే మీకే ఇస్తానని చెప్పాడు. ఇవాళ 4 ఏళ్ళు అయింది, ఆ ఇళ్ల మీద లోన్ తీసుకుని మీరు ప్రభుత్వంలో వాడుకున్నారు తప్ప ఎవరికన్నా ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే రవీంద్ర గారు ఎందుకని ఇవ్వలేకపోయారు 4 సంవత్సరాలు అయితే? ఇప్పుడు ఎన్నికల ముందు టీడీపీ ఆరోపణలకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, గుడివాడలో 23,000 మందికి ఇల్లు ఇచ్చాము, ఆల్రెడీ 320 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నాము, 160 గ్రామాలకు వాటర్ సౌకర్యం సంబంధించి వాటర్ పైప్ లైన్ వేస్తున్నాము, ఇంత అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేయలేదంటారా, నా హయాంలో జరిగినంత అభివృద్ధి ఇంకెప్పుడైనా జరిగిందని ఆయన సవాల్ విసురుతున్నారు. కొడాలి నాని, ఏదండి ఫ్లైఓవర్లు? ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము ఆ రోజున పార్లమెంట్ సభ్యులుగా నారాయణ గారు ఇక్కడ 6 OBలు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్స్ చేపిస్తే ఈ 4 ఏళ్ళలో మీరు అక్కడ సైట్ డిస్ప్యూట్లు అన్ని కూడా సరిచేయని కారణంగా ఇవాళ ఆలస్యమైంది. ఎక్కడ చూపించమనండి, ఎక్కడ నిన్న మేము వచ్చినాం, బాబు గారు వచ్చేటప్పుడు దాదాపు
అర్ధగంట ముప్పావు గంట ట్రాఫిక్ గేట్ల దగ్గర ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఇదా మీరు చూపించిన అభివృద్ధి. రోడ్లు చూడండి, వాళ్ళు చూస్తే ఎంత దారుణంగా, అతి దారుణంగా ఉన్నాయి. గుడివాడలో ఏ రోడ్డు చూసుకున్నా అతి దారుణంగా ఉన్నాయి. ఇళ్ల స్థలాల గురించి మీరు మాట్లాడుతారు, 8000 జీప్ల స్త్రీలు కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ పేదలకు ఇళ్ల కోసం ఆ రోజు నుంచి కృషి చేశాం. ఇవాళ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఓకే, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు దేవాలయ భూములు కూడా కొట్టేస్తా ఉన్నారు. బినామీ పేర్లు పెట్టుకుని దేవాలయ భూములు కొట్టింది వాస్తవం కాదా? ఇవాళ మరి బుడమేరుకు సంబంధించినటువంటి గట్లు మట్టి అంతా తీసుకొచ్చి మీ ఫ్లాట్లు పుచ్చుకుంది వాస్తవం కాదా? చెప్పండి సమాధానం దీనికి. ఇవాళ కృష్ణా జిల్లా మొత్తం కూడా ఇసుక వ్యాపారం, ఇసుక విపరీతంగా కొట్టేస్తున్నారు, దోచుకున్నారు. మీ సొంత లారీలు టిప్పర్లు పెట్టుకుని అర్ధరాత్రులు బుసక ఇసుక ఈ రాష్ట్రానికి అడ్డు అదుపు లేకుండా దోచుకున్నారు మీరు. కొడాలనాని అభివృద్ధి చేయకపోతే ఈ 14 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉంది కదా, ఎందుకు అభివృద్ధి చేయలేదని రాజశేఖర్ గారు అడుగుతున్నారు. అట్లా కదండి, ఇప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి. లాస్ట్ గవర్నమెంట్లో ఆ రోజున కేంద్ర ప్రభుత్వంతో నారాయణ గారు కానీ ఇక్కడ రా వెంకటేశ్వర కానీ పెద్దలందరూ కూడా కలిసి ఆరో బిల్ శాంక్షన్ చేయించుకున్నాం. 4 ఏళ్ళలో మీరు శాంక్షన్ అయినా కూడా చెప్పే కట్టలేకపోతే, ఎందుకంటే ఇప్పుడు డబలింగ్ అయింది. ఇప్పుడు విజయవాడ మచిలీపట్నం డబలింగ్ అయింది, ఎలక్ట్రిఫికేషన్ మొత్తం కూడా పూర్తి అయింది. దాని మీద మనకి ఇక్కడ ట్రాఫిక్ పెరిగింది, అవసరాన్ని బట్టి రైల్వే వాళ్ళు శాంక్షన్ చేస్తారు. 4 ఏళ్ల క్రితం శాంక్షన్ చేస్తే ఇవాళ వరకు మీరు ఎందుకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ క్లియరెన్స్ చేయలేకపోయారు? ఇవాళ వరకు మీరు ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పండి. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పి, ఇవాళ మీరు ఎప్పుడో మరి అన్నగారు ఏర్పాటు చేసినటువంటి హెల్త్ యూనివర్సిటీకి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద పెడితే, ఇవాళ మీరు ఉన్న పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేరు ఎట్లా పెట్టుకున్నారు? సిగ్గులేదా మీకు? సిగ్గు అనిపించట్లేదా? ఇవాళ మీరు కట్టిందని మీరు పెట్టండి. మేము చంద్రబాబు నాయుడు గారు అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీకి మీరు పేరు మార్చుకుని సిగ్గు లేకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు ఇవాళ గుడివాడలో జిల్లాకు పేరు పెట్టడం, కొత్త జిల్లాలు ఏర్పడి కాబట్టి కొత్త జిల్లాలకి కొత్త పేర్లు పెడతారు. ఇప్పుడు కొత్తగా జిల్లాలు మేము అంతకుముందు ఏర్పాటు చేయలేదే, ఇవాళ కొత్తగా జిల్లాలు ఏర్పాటైనాయి పెట్టాము. గతంలో పేర్లు పెట్టినట్టు మేము ఎప్పుడు తీయలేదు. ఇప్పుడు ఆ రోజున మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లా ఉంది, మేము పేరు తీసామా? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్కి అక్కడ పేర్లు మార్చామా? పేర్లు మార్చే సంస్కృతి ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ పేర్లు పెట్టుకుంటే చూస్తున్నాం, ఇంటింటికి స్టిక్కర్ అంటిస్తూ ఉన్నాడు, తీసి అవతల పారేస్తూ ఉన్నారు, కుక్క పీకితే కుక్క మీద కేసు కడతా ఉన్నారు. ఏంది ఏంది ఈ ముఖ్యమంత్రి, ఏంది ఈ రాష్ట్రం? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. గుడివాడలో క్యాషినో పెట్టిన చరిత్ర ఇవాళ కొడాలి నానిది. దాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బూతులు మాట్లాడుతూ ఉంటారు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఇసుకలో దోపిడి. సమాధానం చెప్పండి. ఇవాళ ఎన్ని ట్రిప్పులు ఇవాళ ఇక్కడ హైదరాబాద్కి తరలిపోతున్నాయి ఈ జిల్లాలో ఉన్నటువంటి తీర్పు. మన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మొత్తం మట్టి అంతా కూడా కొట్టేసుకుంటా ఉన్నారు, ఇంత దారుణంగా దోచేసుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజల్ని మాట్లాడుతూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. సిగ్గు లేదండి, ఒక ఆడబిడ్డ మీద కళ్యాణి అని చెప్పేసి మరి గన్నవరం సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డని ఇంటికి వెళ్ళి నైట్ డ్రెస్లో ఉంటే పోలీసులు లోపలికి వెళ్ళి అమ్మాయిని వాళ్ళ ముందే బట్ట మార్చుకుని రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉందా? మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు చెప్తూ ఆయన రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉందా? మొత్తం వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు, మొత్తం కూడా లెజిస్లేటివ్ లేదు. ఓపెన్ ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నా నా పాత్ర గుడివాడలో మీరు అన్నారు నేను హత్య చేయించానని చెప్పి. మీరు హత్య గురించి మాట్లాడారు కాబట్టి దానికి సమాధానం చెప్తా. ఇవాళ మీరు అక్రమంగా పెట్టింది వాస్తవం కాదా? ఇవాళ దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా ఉందా? దాంట్లో నిన్ను కాదు మీ పార్టీ అరెస్ట్ చేశారు. మీరు వ్యవస్థను మీరు పెట్టారండి, మీ వ్యవస్థను బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో మీరు మొత్తం కూడా ఇవాళ అన్ని వ్యవస్థని పోలీస్ వ్యవస్థని జ్యుడిషియరీ మేనేజ్ చేస్తూ వాళ్ళ మీద మీరు చెప్పేది అవస్థ సమాధానం చెప్పండి. పెట్టింది మీ పార్టీ వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు చెప్పండి, మీ పార్టీ నాయకులు చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారి పేర్లు పెట్టుకుంది ఎవరండి? రవీంద్ర గారు మాట్లాడండి సార్.
సార్ ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నారు మహిళల గురించి మాట్లాడుతా ఉన్నారు ఇవాళ అమరావతిలో రైతులు ఆ రోజున ముందుకొచ్చి భూములు ఇచ్చినటువంటి ఆడబిడ్డల్ని రక్తాల కారులేగా రోడ్ల మీద విడిచేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదా ఇవాళ అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేసి లోపల పెట్టించింది వాళ్ళు కాదా ఇప్పుడు కళ్యాణిని అమ్మాయిని బెడ్రూమ్లో బట్టలు మార్చుకుంటున్న మార్చుకోవడానికి అనుమతి లేకుండా అమ్మాయిని ఇబ్బంది పెట్టింది వాళ్ళు కదా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిలో చెప్తా ఉన్న డాక్టర్ సుధాకర్ ఒక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినటువంటి పాపానికి పిచ్చోని చేసి రోడ్డు మీద అక్కడ మరణానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి కదా గుండు కొట్టిచి అతను మరణానికి కారణమైంది మీరు కాదా దానికి సమాధానం చెప్పండి మీరు ఇవాళ దానికి సమాధానం చెప్పండి మీరు వివక్ష చూపించారు కాబట్టి ఈ రాష్ట్రంలో చర్చలు చేసింది జగన్మోహన్ రెడ్డి మీరు ఈ వాడుకున్నాడు వాళ్ళు ఓట్లు వాడుకుని ఇవాళ వాళ్ళని అన్ని రకాలుగా కూడా అన్యాయం చేశాడు బీసీల్ని అతి దారుణంగా రోడ్ల మీద నరికి చంపినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ ప్రభుత్వం మీరు చూడండి మాజీ మంత్రి కొడాలి మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలని ఒక సవాల్ విసిరారు అభివృద్ధిపై చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధమా అని మొత్తం ఏకవరు పెట్టారు ఆయన ఏం చేస్తారు ఐదేళ్లలో ఏం చేశారు ఏం చేయబోతున్నారని మీరు చర్చకు సిద్ధమా మీరు దమ్ము ఉంటారండి జిల్లాకి ఏం చేశారు చెప్పండి ఇవాళ మా పోటీని ఏం చేశారు చెప్పండి అమ్మేసుకున్నారు కమిషన్లు కొట్టుకుంటా ఉన్నారు ఇవాళ జిల్లాలో ఇవాళ మీరు ఏం చేస్తారో చూపించండి గుడివాడకి ఏం చేస్తారో చెప్పండి సమాధానం చెప్పలేక ఛాలెంజ్లు బోలెంజ్లు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుతున్నారు ప్రజలు తిరగబడతానని సిద్ధంగా ఉన్నారు ఇవాళ చూడండి మీరు కబ్జా చేశారు మీ కబ్జాల మీద రాజశేఖర్ గారు మేము కొడాలనాని సవాలుకు సిద్ధమే ఏ సెంటర్ కు వస్తారో రమ్మంటున్నారు కుల రవీంద్ర గారు మరి వైసీపీ సిద్ధంగా ఉన్నామండి ఆయన ప్లేస్ చెప్పమనండి సమయం చెప్పండి సవాలు మీరు విసిరారు కాబట్టి మీరు ప్లేస్ చెప్పాలి కదా మీ పార్టీ నేత కొడాలనాని ఒక ప్లేస్ డిసైడ్ చేయమనండి విజయవాడ పట్ల బెంజ్ సర్కిల్ కి రమ్మనండి కాదు సర్కిల్ కి రమ్మనండి అక్కడే తెలుసుకుంటాం ఆ డిబేట్ గుడివాడ మీద అయినప్పుడు సర్కిల్ దగ్గర ఎందుకండి గుడివాడలో చాలా సెంటర్లు ఉన్నాయి కదా ఎన్టీఆర్ సెంటర్ ఫేమస్ గుడివాడలో పెట్టండి ఓకే గుడివాడలో పెట్టండి సార్ నెహ్రూ చౌక్ రండి గుడివాడలో మేము రండి మీ కబ్జాల మీద మీ క్యాసినోల మీద అన్నింటి మీద చెప్తున్నారండి మీ దమ్ ఎంత ఉందో చూద్దాం మా దమ్ ఏంటి చూస్తారండి థాంక్యూ రాజశేఖర్ గారు థాంక్యూ కొల్లు రవీంద్ర గారు